మేము మామిడిపల్లి స్కూల్ నుంచి చదువుకొని ఇంటికి వస్తుంటే మాకు సవితాంధ్రరెడ్డి అప్పుడు కారులో వస్తుంది. అప్పుడు సవితాంధ్రరెడ్డి మేడం కారు ఆపి, మీకు ఇంత ఎండలో మీకు చెప్పులు లేవు ఏమి లేవు, మీరు ఎట్లా వస్తున్నారు అంటే మేము ఇంటి కారునే మా చెప్పులు అని చెప్తే, ఇంకా సవితాంధ్రరెడ్డి మేడము వాళ్ళ మనుషులకు చెప్పి మాకు షూజు చెప్పులు అన్నీ ఇప్పించింది. సవితమ్మ రెడ్డికి ధన్యవాదాలు.